అవరి మనం ఇప్పుడు అల్లం పచ్చడి చేసుకుందామా. అల్లం పచ్చడికి కావాల్సిన పదార్థాలు అల్లము, చింతపండు, ఎండుమిర్చి, ధనియాలు, అలాగే బెల్లము, సాల్ట్, ఆయిల్. మనం పోపు కూడా తీసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు పోపులోని, అలాగే మనం ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కలిపి మనం అల్లం పచ్చడి చేసుకుంటే 1 వీక్ 10 డేస్ ఇంట్లోనే మనం చట్నీ కింద ఉపయోగించుకోవచ్చు. అలాగే మన పచ్చడికి కావాల్సిన పదార్థాలు చెప్పేసాం కదా, ఇప్పుడు మన ప్రాసెస్ని స్టార్ట్ చేద్దామా. సరే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా మనం అల్లం పచ్చడికి. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించి బాణీ పెట్టుకున్నాము, అందులో ఆయిల్ వేసుకుందాము. పచ్చడికి ఎంత సరిపోతుందో అంత చూసుకుని ఆయిల్ వేసేసుకోవాలి మనం. మళ్ళీ కావాలంటే పోపులో వేసుకోవచ్చు, ధనియాలు, అలాగే అల్లం పీసు, ఈ పచ్చి బాగా కొంచెం నీళ్ళు వేగాలి. ఎందుకంటే అల్లం వేగడం టైం పడుతుంది కాబట్టి నేను 8 మినిట్స్ వేయగలరు. అల్లం బాగా వేగిన తర్వాత అప్పుడు 8 మినిట్స్ వేస్తాను. అల్లం పచ్చడి చాలా మంచిది పాపానికి, అది కూడా బాగుంటుంది అల్లం పచ్చడి. వారానికి 8 ముఠాలు తింటే మన చేసినకి తినచ్చు. నేను చేసే పచ్చడి ఏంటంటే బెల్లం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్వీట్గా ఉంటుంది పచ్చడి, చాలా బాగుంటుంది ఇది. అల్లం పచ్చడి ఎవరైనా చేసుకోవచ్చు. ఇలా వేగాలన్నమాట ఆయిల్లో మొత్తం. మనం ఫస్ట్ పానీ పెట్టుకుని ఆయిల్ వేసాము, ఆయిల్ వేసిన తర్వాత ధనియాలు వేసాము, ధనియాల తర్వాత మనం అల్లం వేయడం జరిగింది. బాగా 5 మినిట్స్ అలాగే ఆయిల్లో బాగా వేగిపోవాలి. అల్లం వేగిన తర్వాత మనం ఎండుమిర్చి వేసేద్దాము. ఎండుమిర్చి తొందరగానే వేస్తుంది కదా, ఈ సిమ్లో పెట్టేద్దాం మనం. సిమ్లో పెట్టేసి అలా వేయించుకోవచ్చు, ఒక 5 మినిట్స్ అలా వేయించుకోవచ్చు. లేదనుకుంటే ఎండ ఉంటే మనం ఎండలో పెట్టేసుకుంటే అలా ఇంకా తొందరగా వేసేస్తుంది పచ్చడి. అది వేరే నిల్వ పచ్చడి చేసుకోవచ్చు. ఇది 1 వీక్కి అలా 10 డేస్ అలా ఉంటుంది మాత్రం. ఇంట్లోనే టేబుల్ మీద పెట్టుకుని నేను ఫ్రిడ్జ్లో కూడా పెట్టిన అవసరం లేదు. నెక్స్ట్ మనం చింతపండు కావాల్సినంత పాటు వేసుకొని ఇలా 5 మినిట్స్ వేగిద్దాము. వేగించిన తర్వాత బెల్లం వేసుకుని గ్రైండ్ చేసుకుందాము. చూస్తున్నారు కదా మనకు కావాల్సిన పదార్థాలు ఎలా చెప్పుకున్నాం అల్లం పచ్చడికి. అలాగే మనం బాణీ పెట్టుకుని ఆయిల్ వేసేసుకుని అందులో ధనియాలు కొంచెం వేసుకున్నాము. అల్లం పీసెస్ వేగిన తర్వాత మాత్రమే మనం ఎండుమిర్చి వేసాము. ఎండుమిర్చి వేసిన తర్వాత ఏం చేస్తాము, మనం కొంచెం చింతపండు వేసాము. నెక్స్ట్ ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసేసుకుని కరివేపాకు వేసుకోవాలి కొంచెం, అలానే సరిపోయినంత బెల్లం. చూస్తున్నారు కదా ఇవన్నీ మనకి ఒక 5 మినిట్స్ అలాగే కదా గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసుకుని మళ్ళీ మనం పోపు పెట్టుకుందాము. మనం అల్లం పచ్చడి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇందాక బాగానే కొంచెం ఆయిల్ ఉంది. ఫస్ట్ మనం వేయించిన దాంట్లోనే ఆయిల్ కొంచెం ఉంది కదా, ఆయిల్లోనే మనం పోపు పెట్టేసుకుందాం. అప్పుడు కరివేపాకు 2 వేసి సరిపోతుంది. కరివేపాకు నూనె మొత్తం అంతా మనకి వేగుతూ ఉంటే స్మెల్ వస్తుంది కదా, స్మెల్ అంతా మనకి పచ్చడి పడుతుంది. అలాగే ఎండుమిర్చి కూడా మనం పచ్చడిలో కొంతమంది తింటారు, అందుకుంటారు. అన్నంలో తినేటప్పుడు ఏదైతే మధ్యాహ్నంలో తినేటప్పుడు ఒక ఎండుమిరగాయ పచ్చడి మండుకొని మొత్తం రైస్ అంతా తినేయచ్చు. సో మన పోపు బాగా వేగుతుంది కదా, 1-3 మినిట్స్ రేగాలి పోపు. అది మనం పచ్చడి గ్రైండ్ చేసేసుకున్నాం కదా, ఆ పచ్చడిని అందులో మొత్తం పోపులో వేసేద్దాము. ఇలాగ 5 మినిట్స్ 10 మినిట్స్ దగ్గరికి అయిపోవాలి. ఇంకోసారి చెప్తున్నాం మనం పచ్చడి. ఫస్ట్ బాణీ పెట్టుకున్నాము, ఆయిల్ వేసాము, ధనియాలు వేసాము, అందులోనే మనం అల్లం పీసెస్ వేసాము. నెక్స్ట్ మనం అల్లం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసాము. ఎండుమిర్చి వేసేసిన తర్వాత అన్నీ వేగిపోయినా దించే ముందు కొంచెం సాల్ట్ వేసింది, బెల్లం వేసేసి చింతపండు వేసి ఆఫ్ చేసేయాలి. దాని 2 మినిట్స్ అలాగే అయిపోయిన తర్వాత గ్రైండ్ చేసాం కదా, గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ మనం పానీ పెట్టి ఫస్ట్ ఆయిల్ ఉంది కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎండుమిర్చి వేసాము. మళ్ళీ కొంచెం కరివేపాకు వేసి మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో అల్లం పచ్చడి అది బాణీలో వేసేసాము. ఇలాగ ఇలా 5 మినిట్స్ అనేది మొత్తం అంతా ఆయిల్లో మొత్తం దగ్గరికి అయిపోతే పచ్చడి రెడీ అయిపోతుంది.
చూద్దామా ఫ్రెండ్స్ మన అల్లం పచ్చడి ఎంత అనిపిస్తుందో. చూసారా ఎలా ఉడుతుందో ఆయిల్. ఆయిల్ కూడా మనం 2-3 స్పూన్స్ వేయడం మాత్రమే జరిగింది. కాకపోతే ఇందులో చూసారు ఎంత బాగా ఉడుతుందో. ఇది 15-10 డేస్ ఈజీగా ఉంటుంది. ఈ పచ్చడి అంతా ఇలాగ ఒక 5 మినిట్స్లో మొత్తం అంతా ఉడిపోయింది. చూస్తున్నారు కదా ఇలా పచ్చడి మొత్తం అంతా ఇలా ఉడికిపోతే కనుక చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఆయిల్ బాగా ఉడుకుతుంది కదా. సరే ఓకే మనం సర్వ్ చేసుకుందాం. ఇంకా సరే కదా మన అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. మనం ఆయిల్లో పోపు పెట్టేసుకున్న తర్వాత మనం ఇలా చిట్టి జాడీలోకి తీసేసుకుంటే మనకి ఒక 1 వీక్ 10 డేస్ అలా ఉంటుంది. ఈ పచ్చడిని అందరూ కూడా అల్లం పచ్చడిని చట్నీగా చేసుకుని వారంలో 2-3 సార్లు తింటే కనుక చాలా బాగుంటుంది. అలాగే కఫము ఏమన్నా సరే పోతుంది. అల్లం పచ్చడికి మించిన పచ్చడే లేదు మనకి. ఓకే బాయ్ బాయ్ వ్యూవర్స్. మళ్ళీ ఇంకో పచ్చడితో కలుస్తాను. మీ కార్తీయని సబ్స్క్రైబ్.